నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీవో నంబర్ 30 కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ బీఈడి కళాశాలలపై ఫిర్యాదు, విచారణ చేపట్టిన అధికారులు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని కలిసిన వైకాపా ఏకగ్రీవ పంచాయతీ అభ్యర్థులు ప్రజలు శాంతి అభివృద్ధి కోరుకుంటున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. వినికొండ నియోజకవర్గంలో 25 గ్రామ పంచాయతీలు 401 వార్డు మెంబర్లు ఏకగ్రీవం. ఏకగ్రీవాల్లో వైసీపీ 24 స్థానాల్లో, టీడీపీ 1 స్థానాలు కైవసం. ప్రైవేట్ బీఈడి కళాశాలలు జీవో నంబర్ 30 కి విరుద్ధంగా విద్యార్థులను చేర్చుకోవడంతో పాటు వారి వద్ద నుండి 1000 రూపాయలు స్పాట్ అడ్మిషన్ క్రింద వసూలు చేస్తున్నారంటూ వినుకొండ పట్టణంలోని సెవెన్ హిల్స్ బీఈడి కళాశాల డైరెక్టర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నిమిత్తం ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, ఆర్జడి రవీంద్రనాథ్ రెడ్డి, డీఈఓ గంగాభవానీలు స్థానిక ఎంఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ బీఈడి కళాశాలలు వారి పేరు మీద కాకుండా సొసైటీల పేరుతో కళాశాలలు నిర్వహించడం, జీవో నెంబర్ 30కు విరుద్ధంగా చర్యలు చేపట్టడం, వాటిపై విచారణ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వ్యతిరేకంగా అంటే 30కి విరుద్ధంగా చాలా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు జరిగినాయి అనేది ఒక జరిగినాయి. ఆ స్పాట్ అడ్మిషన్లు జనరల్గా జరగటం ఇరుగులార్తి అయితే దాని మీద స్పాట్ అడ్మిషన్లలో స్టూడెంట్ దగ్గర ఒక 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో అనేక మంది జిల్లాలలో ఒక్కొక్క ఏజెంట్లను పెట్టుకొని వసూలు చేసినారనే దాని మీద కొన్ని కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఉన్న వేడుకొండలేని అతను దాని మీద ప్రభుత్వం విచారణ చేయమన్నారు. ఆ విచారణ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది అడగటం జరిగింది. మిగతా దాంట్లో ఉన్నటువంటి అతను ఎవరైతే పేర్లు పెట్టాడో వాళ్ళందరినీ పిలిచి విచారణ చేసి ప్రభుత్వానికి తదుపరి రిపోర్ట్ పంపిస్తాం. సొసైటీస్ ఈరోజు మెయిన్ బిల్డింగ్ ఇది అన్నమాట. మెయిన్ కంప్లైంట్ ఇది డబ్బు వసూలు చేసినారనే దాని మీద చేశారు. మిగతా దానికి అనుబంధంగా అయ్యాయని ఉంటే అవి కూడా వాళ్ళు కంప్లైంట్ పెట్టిన అతన్ని పిలిచాము. ఆయన ఇచ్చేదాన్ని బట్టి మిగతా వాటి మీద కూడా విచారించారు. ఈ నెల 20వ తేదీన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఆవరణయందు వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ తౌషిద్ హుస్సేన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నిర్వహించే ఈ అదాలత్ నందు రాజీ పడదగిన కేసులలో కక్షిదారులు రాజీపడి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలో పంచాయతీల పాలక వర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. నియోజకవర్గంలోని ఆయా పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులంతా మంగళవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో 119 గ్రామాలకు గాను 25 గ్రామాల పాలక కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని తెలిపారు. ప్రజలు శాంతి అభివృద్ధి కోరుకుంటున్నారు అనే దానికి ఈ ఎన్నికలే రుజువు అని పేర్కొన్నారు. మన నూజెండ్ల మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి గ్రామం నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవటం అనేది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఆ గ్రామం ఈనాటి ఈ ప్రభుత్వ విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన గ్రామాల్లో ఎక్కడ కూడా గొడవలు ఉండకూడదు, ఎక్కడ డిస్టర్బ్ ఉండకూడదు, గ్రామ సేవల
అన్నీ పంచాయతీలు పూర్తి స్థాయిలో అన్ని విధాల అలజడులు రేకెత్తించడం గతంలో ఎన్నో చూశాం. అట్టాటి జరగకూడదనే ఆలోచనతో వారు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఎవరైతే గ్రామంలో అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి అందరం మధ్యలో ఉండే వ్యక్తి అందరినీ తన కుటుంబ సభ్యులలాగా చూసుకునే వ్యక్తికి మీరు గ్రామాల్లో పూర్తి స్థాయిలుగా ఏకాభిప్రాయానికి వచ్చి నా అందరూ కూడా కలిసి ఎలక్షన్ లేకుండా జరుపుకోండి అలాంటి వ్యక్తికి మీరు పెషెంట్ ఇవ్వండి అని చెప్పడం అది న్యూజిలాండ్ల హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి మన న్యూజిలాండ్ల అందులో మేము ఎప్పుడే చెప్తున్నాం ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎక్కడ కూడా గొడవలు ఉండకూడదు అనే అభిప్రాయంతో ఈరోజు రాజీలుగా ఇవ్వండి అని చెప్పాను. మా పార్టీ నుంచి కూడా అవసరమైతే కాదైనా అవతల పార్టీ వాళ్ళైనా మంచోడు ఉంటే ఇవ్వండి ఇబ్బంది లేదని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొన్ని గ్రామాల్లో కావాలని ప్రచారాలు చేసుకుంటున్న మేము ఎక్కడ కూడా ఈరోజు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి గొడవలు లేకుండా ఎలక్షన్ జరగాలన్నది మా ప్రభుత్వం ఉద్దేశం. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు గోకనకొండలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. జనసేన పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వల్లెం రమణమ్మ ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే రమణమ్మ గెలుపుకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు నక్కా రమణారావు, గండికోట మణికంఠ, కందుల వెంకటేష్, స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధిలోని సుమారు 50 కుటుంబాలు టీడీపీ నుండి వైకాపాలోకి చేరాయి. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువాలు గప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. తిరిగిన అప్లికేషన్లు పెట్టినాం, మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఏడు రోజున ఒక గత 4 నెలల నుంచి నాకు పింఛన్ వస్తుంది. అది కూడా ఎట్టొస్తుంది, నిద్ర మంచానం పండుకొని ఉన్నప్పుడు వాలంటీర్స్ వచ్చింటికి ఎన్నుదట్టు లేపి పెద్ద నేను పనికి పోవాలా, చేనికి నీళ్ళు కట్టుకోవాలి, ఏళ్ళు పెట్టాడా, డబ్బులు ఇస్తా ఏమంటుకో తినైపోతే ఎదురు చూసినా ఉన్నమాట పింఛన్ల కోసం మనోళ్ళు పెద్దోళ్ళు ఏది కనవల చెట్లో ఉండరా లేకపోతే ఎలటూరులో ఉండరా అని ఎదురెక్కిపోయి ముసలోళ్ళు కర్రోత పడుచుకుంటా దేవుళ్ళు ఆడుకుంటా తిరిగారు. కానీ అలా అట్టగాదు, ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చి పోతున్నారు. అంతకన్నా మాకు కావాల్సింది లేదు. తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేశారు కదా అప్పటికి ఇప్పుడు అందుకనే ఇవాళ రోజున ఈ కండ కప్పుకొని ముందుకొచ్చా. 40-50 సంవత్సరాలు నుంచి నువ్వు తెలుగుదేశానికి వేస్తున్నావు. మళ్ళీ కండ కప్పుకొని ముందుకొచ్చి ఈ ప్రభుత్వం నాకు చాలా బాగుంది అని సంతోషంగా ఏడు రోజున ఈ కండ కప్పుకొని. నాకు ఒక చిన్న డౌట్, నువ్వు మొన్న ఆ పార్టీకి ఓటేసినా నీకు పెన్షన్ ఇచ్చినావా లేదా? ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది అది గ్రేట్, అందుకనే ఇలా ఇక్కడికి నువ్వు రప్పించుకోగలిగింది. మీరు కొండ్రముట్ల ఆయన పేరేంటి? వరదరాజు. ఈ పేరు వరదరాజులేనా? గోవిందరాజు గారు అంటే దాదాపుగా 50 సంవత్సరాల క్రితం పోటీ చేసినటువంటి గోవిందరాజు గారు పొట్టలో ఆయనతో పాటు పనిచేసి వాళ్ళ ఆ పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి మరి
ఓటేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయిన పరిస్థితుల్లో కూడా ఆయనకి ఊరు రికమెండేషన్ చేయకుండా ఆయనకి డైరెక్ట్ గా పెన్షన్ వచ్చింది ఇంటికి తలజాం లేపి ఆయన వాస్తవంగా మాట్లాడుతున్నారు నిజంగా ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో ఈ పాలన విధానాల్లో మరి తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వారిలాగా ఆలోచిస్తారని నేను మనం అందరం అనుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు మనకు ఓటు వేయకపోయినా సరే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని ఆనాడు చెప్పాడు చెప్పిన విధంగా ఆయన ఈరోజు ఆయన మాట నిలబెట్టాడు కంపల్సరీగా నేను ఆయన ప్రభుత్వంలో ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకని నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నానని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మన దాదాపుగా 50 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయాడు మరి అలాంటి వారిని మేము అడగలా వారు ఈ పాలన పట్ల ఈ విధానాల పట్ల బాగుందని చెప్పి ఆ పెద్ద ఆయన ఇవాళ ఈ పార్టీలో దాదాపుగా అర్జున్ రావు గారు కానీ వాళ్ళ మన ఇరయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు ఎన్ని కుటుంబాలండి 50 కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం అనేది చాలా సంతోషం. త్వరలోనే జడ్పీ పాఠశాలలుగా యూపీ పాఠశాలలు మార్చేందుకు చర్యలు చేపడతామని ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వినుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినిల ప్రవేశాలు అధికమవుతుండటంతో విద్యాభ్యాసంతో పాటు వసతులు ఇబ్బంది అవుతున్నాయనే అంశంపై ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి ఎంపీపీ పాఠశాలలను ఎంపీయూపీ పాఠశాలలుగా ఎంపీయూపీ పాఠశాలలను జడ్పీ పాఠశాలలుగా మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఎంఈఓ సయ్యద్ జఫరుల్లాను ఆదేశించినట్లు తెలిపారు. బ్లాక్ చేసే విధానం తీసుకొచ్చింది అది ఎందుకంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది టీచర్స్ టు ఆల్ ది ఏరియాస్ ఆల్ ది మండల్స్ రిమోట్ ఏరియా అయినా కానీ ఇంత ముందు ఈ బ్లాక్ లేకపోతే అందరూ గుంటూరు చుట్టుపక్కల చేరిపోతారు. ఇప్పుడు అక్కడ అన్ని బ్లాక్లో పెట్టేసరికి జనంతో నువ్వేంటి అదే మొన్న టీచర్లు గొడవ కూడా అదే కారణం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కూడా సర్దడం జరిగింది. అదే ఇంకా తొందరలో ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ప్రపోజల్ తీసుకున్నాం బీఎస్సీ కోసం. నేను గవర్నమెంట్ అదే డైరెక్షన్ ఇచ్చి నేను టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చూస్తాను స్టేట్ మొత్తం జాయింట్ డైరెక్టర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అదే మొన్న మీటింగ్లో కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ ఉంది డేటా తీసుకొని వేకెన్సీలు ప్రపోజ్ చేయమన్నారు కొత్త బీఎస్సీకి. ప్రజెంట్ అయితే కావాల్సిన లేదు ఉన్నవాళ్ళని సర్దటం చేస్తుంది. మా ప్రాంతాల్లోనే మన కూడా కొంతవరకు తగ్గింది. ఇప్పుడు అదే ఈ బ్లాక్ చేయడం వల్ల చేయడం వల్ల చాలా వరకు తగ్గింది. ఇంకా కొంచెం అక్కడక్కడ వెల్దుర్తులోనే మనకు ఒక 12 స్కూల్స్ లో డిఫరెన్స్ వచ్చింది. సో వాళ్ళని వెనక్కి వేసాం. ఇక్కడ మనకి అన్ని స్కూళ్ళకి టీచర్లు సరిపడా ఉన్నారని రిపోర్ట్ ఇచ్చారు. సరిపడా అంటే అట్లీస్ట్ 1 సింగిల్ టీచర్ అయినా. చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. అది గతంలో లాగా పరిస్థితి కాదు. గతంలో అయితే ఇంకా ఎక్కువ జరగలేదు కాబట్టి ఆ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉంది. కొత్త డిఎస్సి వచ్చింది వాళ్ళకి సర్దుబాటు చేస్తామండి. ఇప్పుడు ఈ అయిపోయినాయి కంప్లైంట్ అప్పీల్స్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సర్దుబాటు ప్రక్రియ మొదలు పెడతాం. నిరంతరం జరుగుతుంది అక్కడ న్యూస్ ఉంటే అక్కడ విద్యాకానుక అది పంపించామండి. ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి. న్యూ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడా అంటే మనకి కిట్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ మీద వచ్చాయి. ఈ సంవత్సరం ఈ విద్యాకానికి చూసి చాలామంది జాయిన్ అయ్యారు. మన స్కూల్స్లో న్యూ జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇండెంట్ పంపించడం జరిగింది. అవి వస్తాయండి. మన జిల్లాలో మొత్తం 23,000 మందికి మనం పంపించామండి ప్రిలిమినరీగా. తర్వాత కూడా ఇంకా చైల్డ్ ఇన్ఫో ఉంది. అవును.
అంటే దానికి కూడా మేము చూసామండి సలహా నాది మీకు ఏమైనా టౌన్ లో ఏమైనా ప్రైమరీ స్కూల్ ఉంటే అప్గ్రేడ్ చేసేస్తారు ఇమిడియట్ గా వచ్చి మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ ఏమైనా ఉంటే అప్గ్రేడ్ చేస్తే మీరు కూడా మీరు చేయించినట్టు ఉంటుంది జెడ్పీ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఏమన్నా యూపీ స్కూల్ కానీ వాటి అప్గ్రేడేషన్కు మీరు చెప్తే నేను అది ఎంఈఓ గారితో మాట్లాడి తెప్పించుకుంటాం ఆ లొకేషన్కి ఎక్కడికక్కడ ఒక 4-5 ఏర్పడితే ఎందుకంటే మనకు అర్బనైజేషన్ పెరుగుతా ఉంది హై స్కూల్ ఏమో గవర్నమెంట్ పూర్వం 50 నాడు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉండబట్టి క్రౌడ్ ఉంటుంది అలాంటివి ఏమన్నా మీకు దృష్టిలో ఉంటే స్పేస్ ఉండి హై స్కూల్ చేద్దాం ఏం కాదు చేయొచ్చు అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది ఉన్న దగ్గరలో ఉన్న ఎలిమెంటరీ అప్గ్రేడ్ చేశారు మరి పెట్టండి ఎంఈఓ గారు ఆయన ఎంఈఓ స్కూల్ సిద్ధార్థ ప్రైమరీని అప్పర్ ప్రైమరీకి మార్చు ప్రపోజల్ పెట్టు 6-7 పెట్టేద్దాం కొంత రోజులు ఇక్కడ తగ్గుతుంది కొంత పిల్లలు ఆడ జరుపుతారు కదా చుట్టుపక్కల పిల్లలందరూ ఉన్నా కానీ క్రౌడ్ ఉంది పాపులేషన్ ఉంది అంటే మనం జస్టిఫికేషన్ రాద్దాం 3 కిలోమీటర్స్ లో హై స్కూల్ ఉన్నా పక్కన హై స్కూల్ 1300 ఉంది పిల్లలు కూర్చోటానికి లేదు మరి అది నామ్ తీయకూడదు రాయి మేము ఇస్తే మాత్రం రెంట్కి పెట్టేసాయి స్కాటర్ అయిపోతుంది కొంచెం చేసేద్దాం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన వినుకొండ రూరల్ పరిధిలో ఉదయం 6:30 నుండి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వెంకట శివయ్య తెలిపారు. దీనిలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ మండలంలో 26 పంచాయతీలకు 7 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 19 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిమిత్తం నిన్న 8వ తారీఖు మరి 3 గంటలకు ఉపస్థాపన గడియ ముగియగానే 7 గ్రామ పంచాయతీలు సింగిల్ నామినేషన్ మిగిలినందువలన మరి అలానే 11 గ్రామ పంచాయతీల్లో పోటీ ఉన్నది. 7 గ్రామ పంచాయతీ సింగిల్ నామినేషన్ అటువంటి చాటగట్టుపాడు, భారతాపురం, కొప్పుకొండ, నీలగంగవరం, నరగాయపాలెం, అసనాడిపాలెం, గోనుగుంటక పాలెం గ్రామ పంచాయతీలు, అలానే మిగతా ఉన్నటువంటి 11 గ్రామ పంచాయతీల్లో పోటీ ఉంది. దాంట్లో కూడా ఒక నాగులవరం గ్రామ పంచాయతీలో అత్యధికంగా 8 మంది పోటీలో ఉన్నారు. అలానే అందుగులపాడు, శివాపురం, గోకనకొండ గ్రామ పంచాయతీల్లో 3 పోటీలో ఉన్నారు. మిగతా గ్రామ పంచాయతీల్లో 2 పోటీలో ఉన్నారు. మిగతా పంచాయతీలు అంటే 15 మంది. అందువల్ల రేపు 13వ తారీఖు ఎలక్షను మరి ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందు నిమిత్తం స్టేజ్ 2 అధికారులు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా శిక్షణా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. నిన్న కూడా మరి మా గ్రామ పంచాయతీ ఎలర్ట్ కానటువంటి అయినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా నిన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ గ్రామ పంచాయతీలకి మేమంతా మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నాం. అందువల్ల మరి ఆ ఏర్పాట్లో మేము నిమగ్నమై ఉన్నాం. నాటుసారా తయారు చేస్తున్న బట్టీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేసిన సంఘటన బొల్లాపల్లి మండలంలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు బొల్లాపల్లి మండలంలోని ఘాటీతాండా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తండాకు చెందిన 2 పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడులలో ఈపూరు ఎస్ఈబి సిఐ అరుణకుమారి, వినుకొండ ఎస్ఈబి సిఐ శ్రీనివాసరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
స్థానిక సమస్తల ఎన్నికల నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వినుకొండ నియోజకవర్గ పరిధిలో 119 గ్రామ పంచాయతీ స్థానాలకు 621 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 361 నామినేషన్లు ఉపసంహరించుకోగా 235 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో మొత్తం 1142 వార్డు మెంబర్ల స్థానాలకు 2541 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 948 నామినేషన్లు ఉపసంహరించుకోగా 1192 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 గ్రామ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 401 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా నిలిచారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.